ఇది ఇప్పుడు ప్యాక్ చేయండి, గాజులు వచ్చే నెల తీసుకుంటానులే. వచ్చే నెల ఎందుకు? అంటే పెద్ద ఇన్వెస్ట్మెంట్ కదా, మొత్తం ఒకేసారి కొనడం ఎందుకని. అలా చేస్తే వచ్చే నెల బంగారం ధర పెరిగిపోతుందేమో. కావాల్సినవి తెలిసినప్పుడు కొనడానికి మాత్రం కన్ఫ్యూజన్ దేనికి? మలబార్ అడ్వాన్స్ వెడ్డింగ్ ప్లాన్ ఉందిగా, చెప్పండి. మీరు కొనాలనుకుంటున్న బంగారం మొత్తంలో 10% అడ్వాన్స్ పే చేస్తే చాలు, మేము దాన్ని ఈ రోజు బంగారం ధరకే బ్లాక్ చేసి ఉంచుతాం. ఫైనల్ పర్చేస్ అప్పుడు మీరు బుక్ చేసుకున్న ధర లేదా కొనుగోలు చేసే రోజు ధర, రెండిట్లో ఏది తక్కువ అయితే ఆ ధరకే పొందొచ్చు. అంటే రిస్క్ చిన్నది, ఆనందం పెద్దది. బాగుంది కదా, నా కుటుంబం, నా సంబరం, నా మలబార్. నమస్తే, పీనే న్యూస్ స్వాగతం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేయడం జరుగుతుందని, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగుతుందని, రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుందని పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. స్థానిక విష్ణుప్రియ ఫంక్షన్ హాల్లో జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. జిల్లా పర్యటనలో భాగంగా ఆమె ముందుగా గుండ్లకమ్మ ప్రాజెక్టును సందర్శించారు. స్టీల్ ప్లాంట్ విశాఖలో ఆంధ్రుల హక్కుని ఆంధ్రులు పోరాడి ప్రాణాలతో త్యాగం చేసి ఆ స్టీల్ ప్లాంట్ తెచ్చుకుంటే ఈరోజు నువ్వు ప్రైవేట్ పరం చేస్తున్నావే, ఎందుకు చేస్తున్నావని అడిగితే వ్యక్తిగత విమర్శలు చేస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం నువ్వు జాబ్ కాల క్యాలెండర్ తీసుకొచ్చి నిరుద్యోగాన్ని రూపమవుతానన్నవే, ఎక్కడ ఉద్యోగాలు ఇచ్చావు అని అడిగితే నువ్వు నాగుపాము అని వాళ్ళు అంటున్నారు. ఇది గంగవరం పోర్టును 600 కోట్ల రూపాయలకు నువ్వు ప్రైవేటు పరం చేస్తున్నావే, ఇది వైఎస్ఆర్ గారి కలలకు నువ్వు వ్యతిరేకంగా చేస్తున్నావు అని అడిగితే కుటుంబాలను చీలుస్తున్నావు అని అంటున్నారు. సిగ్గుండాలి. అడిగినటువంటి ప్రశ్నలన్నీ ఇవే. దళితుల మీద దాడులు జరుగుతున్నాయి, 100% పెరిగాయి అంటే మీరు ప్రేలాపనలు చేస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో రహదారులు లేవు, అన్నీ గుంటలు ఉన్నాయి అంటే విమర్శలు చేస్తూ ఉన్నారు. వ్యక్తిగత విమర్శలు.
చేయటం, ఇది నైతిక, వాళ్ళ యొక్క ఉన్నటువంటి నైతిక విలువలకు పరాకాష్ట. ఒకనాడు ప్రభుత్వ సలహాదారుడట సజ్జల రామకృష్ణారెడ్డి గారు, ఆయన యొక్క ఉద్యోగం సలహాలు ఇవ్వటం. నీ రాష్ట్రాన్ని ఏలుతున్నది బీజేపీ, ఆంధ్ర రాష్ట్రం బీజేపీ వశమైపోయింది, కైవశమైపోయింది. ఎందుకంటే అటు అధికార పక్షమైన ప్రతిపక్షమైన బీజేపీకి బానిసలుగా మారారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలను కూడా బానిసలుగా చేయాలని చూస్తున్నారు. రాజశేఖర్ రెడ్డి గారు బీజేపీకి పూర్తి వ్యతిరేకి. రాజశేఖర్ రెడ్డి గారు బీజేపీ కోసం ఎప్పుడు బీజేపీ అంటే రాజశేఖర్ రెడ్డి గారికి పూర్తిగా వ్యతిరేకించాడు. ఎందుకంటే బీజేపీ ఒక మతతత్వ పార్టీ కాబట్టి. ఒక మతాన్ని అవమానించడం, ఇంకో మతాన్ని రెచ్చగొట్టడం, ఇదే బీజేపీకి తెలిసిన రాజకీయం. అందుకే రాజశేఖర్ రెడ్డి గారు బీజేపీని పూర్తిగా వ్యతిరేకించారు. కానీ ఆయన కొడుకు అయ్యుండి కూడా ఈరోజు జగనన్న గారు బీజేపీ పార్టీకి బానిసగా మారారు. మన రాష్ట్రాన్ని కూడా బీజేపీ పార్టీకి బానిసలుగా చేయాలని చూస్తున్నారు. ఇటు జగనన్న గారైనా, అటు తెలుగుదేశం టీడీపీ చంద్రబాబు గారైనా. అందుకే చెప్తున్నాం మరొక్కసారి, బీజేపీకి వేరే ప్రజెన్స్ అవసరం లేదు మన రాష్ట్రంలో. మిగతా దేశం మొత్తంలో బీజేపీ పార్టీ బీజేపీ అయి ఉండొచ్చు, కానీ మన రాష్ట్రంలో మాత్రం బీజేపీ అంటే బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్. మిగతా దేశంలో బీజేపీ వేరేమో, కానీ మన రాష్ట్రంలో మాత్రం బీజేపీ వీళ్ళల్లోనే ఉంది. అందుకే చెప్తున్నాం, వైసీపీకి ఓటేసినా బీజేపీకి ఓటేసినట్టే, టీడీపీకి ఓటేసినా బీజేపీకి ఓటేసినట్టే, జనసేనకు ఓటేసినా బీజేపీకి ఓటేసినట్టే. ఇక సంబడానికి బీజేపీకే ఓటేయచ్చు కదా, బీజేపీ ఎమ్మెల్యేలు బీజేపీ ఎంపీలే ఉండొచ్చు కదా. వీళ్ళకి ఎంపీలు ఎమ్మెల్యేలు ఎంపీలు ఇవ్వడం ఎందుకు, వీళ్ళంతా మళ్ళీ వాళ్ళకు బానిసలు కావడం ఎందుకు, ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం కాకపోతే ఇది ఏమిటి అని అడుగుతున్నాం. ఈ రాజకీయాలు తెర వెనక పొత్తులు పెట్టుకోవడం, తెర వెనక మీరు బానిసలైపోవడం, ప్రజలకు మాత్రం వేరే బిల్డప్ ఇవ్వడం, ఇది ఎక్కడ రాజకీయం అని అడుగుతున్నాం. చెట్టు పూర్తవ్వాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. వెలుగొండ పూర్తవ్వాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. విశాఖపట్నం స్టీల్స్ మనకు మిగలాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. మన యువతకు ఉద్యోగాలు రావాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. రైతులకు రుణమాఫీ కావాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. నిరుపేద జీవితం మళ్ళీ నిలబడాలన్నా, తలెత్తుకొని బ్రతకాలన్నా, బీజేపీకి బానిసలుగా మారకుండా ఉండాలన్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. మరొక్కసారి మీ అందరిని, ఈ 70 రోజులు కష్టపడి పనిచేయం. ఈ 70 రోజుల్లో ఎంత చేయగలిగితే అంత, బూత్ లెవెల్లో కూడా మనం శక్తి, మనం స్ట్రెంగ్త్ సంపాదించుకోవాల్సిన అవసరం ఉంది. శ్రమ వంచన లేకుండా అందరం పనిచేద్దాం, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొద్దాం. నేను రెడీ, మీరు రెడీయా, మీరు రెడీయా? జోహార్ వైఎస్ఆర్, జోహార్, జోహార్ వైఎస్ఆర్, జోహార్. రాహుల్ గాంధీ గారి నాయకత్వం, నారీ కోసం నాగశక్తులతమ్మ కార్యక్రమాన్ని స్థానిక 16వ డివిజన్లో నిర్వహించారు. స్థానిక సమస్యలను మహిళలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, టీడీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే అండర్ డ్రైనేజ్ ఏర్పాటు చేసి నగరంలో డ్రైనేజ్ సమస్యలను పరిష్కరిస్తామన్నారు. ఆగిపోయిన టిట్కో గృహాలను లబ్ధిదారులకు అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో 16 డివిజన్ టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఎక్కడ చూసినా మందులు తాగటం, ఆడపిల్లలు తినడానికి అవకాశం లేదు. గవర్నమెంట్ బడి, గవర్నమెంట్ హాస్పిటల్ కింద బిల్ పెట్టి పాస్ అయ్యే లోపల మన టీడీపీ గవర్నమెంట్, అదే మన ఎలక్షన్స్ లో అలా అయి జరగడం జరిగింది. దానివల్ల అది ఆగిపోయింది అంతను. ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ దాని మీద శ్రద్ధ తీసుకోవడం కానీ మళ్ళీ అదేమో చూద్దాం, ఇబ్బంది పడుతున్నారు ప్రజలు అని కానీ ఏమీ లేదు. రేపు వచ్చిన కంపల్సరీ మళ్ళీ జనార్దన్ గారు వచ్చాక దాని మీద పరిశీలన చేసి డెఫినెట్ గా అది చేపిస్తారు. మండ్రగొండ పాస్ని మాట ఏంటంటేనంట, గవర్నమెంట్ రాగానే డెఫినెట్ గా 5 నెలల్లో మీకు అండర్ పాస్ చేపిస్తా అని చెప్పారంట అమ్మా. ఇంకొకటి కమ్యూనిటీ హాల్ గురించి చెప్పారు కదా, అది ఒకటి మీ డివిజన్ అదే ఒక్కసారి మీరు అందరూ మాట్లాడుకుని ఒకసారి జనార్దన్ గారి దగ్గరికి వస్తే డెఫినెట్ గా అది ఎలా చేయాలో ఏంటో చూద్దాం. అదేనమ్మా, ఇంకొకటి టిట్కో ఇళ్ళు కోసం మనం అందరం సెలవు చేసి మీలో చాలా మంది అంటే అయ్యన్నారు,
అంటే రేపు 2019లో మన గవర్నమెంటే వస్తే నమ్మకంతో అయిపోయిన తర్వాత వెంటనే అందరికీ పేదలందరికీ ఇల్లు ఇద్దామని చెప్పి చూశారు. కానీ ఏమైంది, వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చింది. కానీ వాళ్ళ మిగిలిన 20% కూడా ఈ 5 సంవత్సరాలను పూర్తి చేయలేకపోయారు. మళ్ళీ ఇప్పుడేమో ఇళ్ళ పట్టాలు అంటూ ఉన్నారు. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కానీ ఒకటమ్మా, ఒకటి మీ అందరికీ అయితే జనార్దన చెప్పమన్న మాట నేను చెప్తున్నా. మీ అందరికీ కూడా తప్పకుండా మిగిలిన 20% పూర్తి అవుతుంది. ఇంకా కూడా ల్యాండ్ ఎక్విగేషన్ జరిగింది వేరే చోట కూడా, ఇంకా కిట్కో ఇల్లు కట్టడానికి. అవన్నీ కూడా ప్రతి ఒక్కరికి ఇల్లు అందుద్దామండి. ఫస్ట్ మాత్రం ఎంత మంది ఉన్నా గానీ అమ్మ కూడా వేస్తానని హామీ ఇచ్చేసాడు. తర్వాత ఏమో ఒకరికంటే మేమేమన్నారు, ఫస్ట్ స్టార్టింగ్ 15, దానికంటే వాళ్ళకి పెన్షన్ ఇచ్చేసారంట. అంటే ఎలా ఉందంటే కక్ష సాధింపు. రామారావు ఫోటో పెట్టుకుంటే పెన్షన్ తీసేయడాలు, లేకపోతే ఇలా ఏదో టీడీపీ అంటే పెన్షన్ తీసేయడాలు. ఎప్పుడు కూడా అమ్మ టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళు వైఎస్ఆర్ వాళ్ళ వేళ్ళ నిజంగా వాళ్ళు అనువులా కాదా అని చూసి పెన్షన్స్ అవనివ్వండి, ఇలా అమ్మ ఒడి ఇలాంటివి అవనివ్వండి. ఏదైనా సరే ఎప్పుడు కూడా ఇలాగంటే బేరీ చేసుకుని వైఎస్ఆర్ ఒక నీతి టీడీపీ వాళ్ళకి తీయడం జరగలా. అందరు కూడా సమన్వయం జరిగేది. ఇప్పుడు మీరు అడిగింది కూడా చెప్తున్నా, మరి బాబు గారు వచ్చిన తర్వాత కూడా ప్రతి అర్హులైన ప్రతి ఒక్కరికేనమ్మా అందరికి కూడా వస్తుంది, తల్లికి వందనం వస్తుంది. అది కూడా ఇంట్లో 2 పిల్లలు ఉన్నాయి, 3 పిల్లలు ఉన్నాయి, 4 పిల్లలు ఉన్నాయి, ప్రతి ఒక్కరికి వస్తున్నాం ఈసారి 15,000. అది మటుకు డెఫినెట్ గా చేస్తారు. ఈసారి అంటే బాధలు ఇలాంటి కష్టాలు ఉండవమ్మా. మన టీడీపీ గవర్నమెంట్ కాదమ్మా పంతొమ్మిది. మీ అందరు చాలా మంది చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. రేపు పొద్దున్న మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎవరైతే అర్హులు ఉన్నారో అంటే ఇప్పుడు పోయి ఇది వరకు మన 19కి ముందు ఎలా అయితే జరిగిందో అవన్నీ కూడా మళ్ళీ మీ అందరికీ వస్తాయి. అంతే తప్ప ఇప్పుడు పోయినాయి కదా, రేపు పొద్దున్న మళ్ళీ మన టీడీపీ గవర్నమెంట్ వచ్చాక మనకు వస్తాయా లేదా అనుకోవద్దు. అర్హులైన ప్రతి ఒక్కరికి మీ పథకాలు మీకు అందుతాయమ్మా, మళ్ళీని దాంట్లో ఏం సమస్య ఉండదు మీకు. ఇంకొకటమ్మా, బాబు గారు మనం పెట్టిన మహిళా శక్తి పథకంలో 3 సిలిండర్లు అదేనా, ఎవరికైనా ఐడియా ఉందా? 3 సిలిండర్ ఫ్రీగా ఇస్తారు అదొకటి. ఇంకోటి మహిళలందరికీ తెలుసు కదా ఉచిత బస్సు ప్రయాణం, అది కూడా ఉందిగా మీ అందరికి తెలుసు కదా. జిల్లాలో జిల్లాగా ఉచిత బస్సు ప్రయాణం ఒకటి పెట్టారు పథకం. 19 వరకు ఒంగోలు ఎలా ఉంది, అదే 19 నుంచి 24 వరకు ఒంగోలు ఏం జరిగింది అదే మీ అందరికీ తెలుసు, చూస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరును. అంటే 14 నుంచి 19 వరకు జనార్దన్గా చాలా కష్టపడ్డారమ్మా. రోడ్లు అవనివ్వండి, డ్రైనేజ్ గురించి కానివ్వండి, అంతాను వెళ్ళి బాబు గారి దగ్గరికి వెళ్ళి నిధులు తెచ్చుకుని అంత మీ డివిజన్కే ఎంత జరిగింది, ఎంతవరకు జరిగిందో తెలుసా మీకు? 3 నుంచి 4 కోట్ల వరకు మీ యొక్క డివిజన్కే చేశారమ్మా పనులు. అప్పుడు అంటే రోడ్ల గురించి కానీ, డ్రైనేజ్ సిస్టమ్ కానీ, ఎట్ల గురించి అయినా, పైప్ లైన్ కానీ, అంతా కూడా మీ యొక్క డివిజన్కే జరిగింది అంతవరకు వర్క్. ఇంక ఒంగోలు అంతా ఎంత జరిగిందో మీకు అర్థమయ్యే ఉంటుంది. ఒక్కసారి ఆలోచించండి అమ్మా. ఇంకొకటి మీ అందరికీ చెప్తుంది ఏంటంటే ఈ పథకాల గురించి, పథకాలు అనేది ఎక్కడికి పోవామో మీ అందరికీ. రేపు వద్దు మన గవర్నమెంట్ వచ్చాక మీ పథకాలన్నీ మీకు ఉంటాయి. మీలో ఉన్న భయాన్ని వదిలేయండి ఫస్ట్. మీరందరూ ఏంటంటే ఆ వాలంటరీ ఏది చేస్తుందో, లేకపోతే ఎవరేం చేస్తారో, మేము బయటకు వచ్చి మాట్లాడితే ఏమవుతుందో, లేకపోతే మేము టీడీపీకి వెళ్తే ఏమవుతారో అనే భయం వదిలేస్తే ముందు అందరం బాగుంటామ్మా. మన కోసం మనం భయం వదిలేయాలి. ఎందుకంటే మీకు చెప్తుంది మీ పథకాలు ఇంకొక 2 నెలల టైం ఉందమ్మా. ఎక్కడికి వెళ్ళు, రేపొద్దున టీడీపీ గవర్నమెంట్ వచ్చాక మీ పథకాలు ఏమైనా పోయినా సరే మొత్తం అన్ని మీకు వస్తాయి. మళ్ళీని అర్హత ఉన్న ప్రతి పథకం మీకు. బ్రాహ్మణుల అభివృద్ధి టీడీపీ హయాంలోనే జరిగిందని, రానున్న ఎన్నికల్లో చంద్రబాబును దమచల జాతను గెలిపించుకుందామని బ్రాహ్మణ రాష్ట్ర సాధికార కమిటీ సభ్యులు టీవీ శ్రీరామ్మూర్తి అన్నారు. స్థానిక లాయర్పేటలోని వారి కార్యాలయంలో ఏర్పడిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సమావేశంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కామరాజుగడ్డ కుసుమ కుమారి, పొన్నలూరు శ్రీనివాస్ పని, కాశీబాబు మరి సభ్యులు పాల్గొన్నారు. ఇవన్నీ మనం తలుచుకుంటే ఈ వైసీపీ గవర్నమెంట్లో సర్వనాశం చేసింది ఈ దేవాలయాల్ని, పూజారుల్ని మానసికంగా ఇబ్బంది పెట్టింది, పేద బ్రాహ్మణులకి చదువుకుండే విద్యార్థులు చదువుకునే పరిస్థితి లేకుండా ఈ వైసీపీ ప్రభుత్వం ఈ విధంగా బ్రాహ్మణులకు అన్యాయం చేసింది. కానీ ఇలాంటి ప్రభుత్వాన్ని మళ్ళీ మరలా రేపు జరగబోయే ఎన్నికలు ఎందుకుంటే మన బ్రాహ్మణ జీవితాలు నాశనం అయిపోతాయి, మనం ఇంకా వలసపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఇతర రాష్ట్రాలకి, బ్రాహ్మణులు మొత్తం రాష్ట్రంలో. మరలా మనం చంద్రబాబు నాయుడు అధికారం తెచ్చుకోవాలి. తెలుగుదేశం పార్టీ అధికారం తెచ్చుకుంటేనే మన బ్రాహ్మణ భవిష్యత్తు, మన బ్రాహ్మణుల యొక్క బాగోగులు, మన బ్రాహ్మణ దేవాలయ పూజారుల యొక్క ఆశయాలు నెరవేరాలన్నా, పూజారులు దేవాలయంలో పూజలు చేసుకోవాలన్నా, వాళ్ళ యొక్క కుటుంబం వాళ్ళు జాగ్రత్తగా ఉండాలన్నా కూడా మళ్ళీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారం రావాలి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి. అదేవిధంగా ఒంగోలు నియోజకవర్గంలో మరలా మన రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షులు గౌరవనీయులు శ్రీ దామచల జనార్దన్ గారు
మరలా మనకు అసెంబ్లీలో శాసనసభకు ఎన్నుకోని ఈ యొక్క ఒంగోలు ఎదుర్కొల బ్రాహ్మణులకి మంచి జరగాలన్నా, పేద విద్యార్థులకి వాళ్ళ భవిష్యత్తు బాగుపడాలన్నా, వాళ్ళు చదువుకోవాలన్నా కూడా మరలా దామచర జనార్దన్ లాంటి ఒక మంచి మనసు ఉన్న పెద్ద వ్యక్తి, మనమందరం ఏకతాటిగా ఉండి రాబోయే ఎన్నికల్లో మనం తెలుగుదేశం పార్టీకి మనం ఓటు వేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీకు అందరికీ ఒక రాష్ట్ర బ్రాహ్మణ సంఘ నాయకుడిగా, రాష్ట్ర బ్రాహ్మణ సాధికారిక అడిగాకుండా మీకు అందరికీ చేతి నమస్కారం చేస్తున్నాను. త్వరలో రాబోయే ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మన ప్రకాశం, ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఒక రాష్ట్ర బ్రాహ్మణ సాధికార సదస్సు కూడా ఒకటి రాష్ట్ర నాయకులందరూ బ్రాహ్మణ నాయకులందరూ పిలిపించి ఇక్కడ అతిథిగా వచ్చి, అదేవిధంగా దామచర్ల జనార్దన్ గారు రాష్ట్ర ఉపాధ్యక్షులు వారి యొక్క ఆధ్వర్యంలో ఈ బ్రాహ్మణ సాధికార సదస్సు కూడా ఒంగోలులో త్వరలో మార్చి మొదటి వారంలో కూడా మేము ఏర్పాటు చేస్తాం. ఉమ్మడి ప్రకాశం బాపట్ల ఉమ్మడి జిల్లాల సదస్సుగా ఏర్పాటు చేయబోతున్నాం. దీనికి రాష్ట్రాల నుంచి కూడా నాయకులందరూ వస్తారు కాబట్టి ఆ సదస్సును కూడా ఇవన్నీ ప్రోత్సహిస్తున్నటువంటి ఈ వైసీపీ ప్రభుత్వాన్ని తరిమి కొట్టాలి. బ్రాహ్మణులకు గౌరవం ఇచ్చేది ఒక్క చంద్రబాబు నాయుడు గారే, అలాగే నియోజకవర్గంలోకి వచ్చేసరికి ఒక్క దామచర్ల జనార్దన్ గారే అని ప్రతి బ్రాహ్మణులు కూడా తెలుసుకున్నారు. కాబట్టి ఆ పొరపాటు మళ్ళా చేయకుండా ఉండాలని చెప్పేసి మేము ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నాం. ఎందుకంటే ముఖ్యంగా బ్రాహ్మణ ఆస్తులే టార్గెట్. వీళ్ళు ఏమీ చేయలేరు, వీళ్ళు సమాజంలోకి వచ్చి మాట్లాడలేరు, వీళ్ళకి అండదండలు ఉండవు, వీళ్ళకి ఎవరి సపోర్ట్ ఉండరని. కానీ అటువంటి టైంలో కూడా దామచర్ల జనార్దన్ గారు ఒకటే చెప్పారు, బ్రాహ్మణుల ఆస్తులు కబ్జా అయినవన్నీ లిస్టులు రాసి పెట్టండి అమ్మా, వాళ్ళకి రేపు మనం వచ్చాక న్యాయం చేద్దాము, ఎవరెవరి ఆస్తులు కబ్జా చేశారో వాళ్ళ లిస్టు తయారు చేసి రేపు వాళ్ళకి న్యాయం చేద్దామని. కాబట్టి రేపు పొద్దున మనం తెలుగుదేశం పార్టీలో గనక వచ్చినట్టయితే మీ అందరి ఆస్తులు ఉంటాయి. అలా కాకుండా గనక వైసీపీ పార్టీలు గనక మళ్ళీ తీసుకొచ్చారంటే మీకున్న ఆస్తులు కూడా మీకు తెలియకుండానే వాళ్ళ పేర్లతో రిజిస్టర్ అయిపోతాయి. దయచేసి బ్రాహ్మణ బంధువులారా, ఒక్కటే ఒక విన్నపం, మన అందరూ కూడా మనకు అత్యంతంగా దగ్గరగా ఉండే వ్యక్తిని, మనకు అనుకూలంగా ఉండే వ్యక్తులు వాళ్ళని తీసుకొస్తే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, ఒంగోలు వచ్చేసరి దామచర్ల జనార్దన్ గారు ఎప్పుడు మనం మంచి కోరుకునే వ్యక్తులు, వాళ్ళని ఎన్నుకుందాం. ఇంకొకటి కూడా చెప్పదలుచుకుందాం, మేము రాష్ట్ర పార్టీ కార్యదర్శిగా ఒకటే ఒకటి చంద్రబాబు నాయుడు గారికి కూడా శ్రీరామూర్తి అన్న ద్వారా ఒకటి రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరుగుతున్నది. అది రేపు రాష్ట్రంలో ఎక్కడైనా కానీ ఇద్దరు బ్రాహ్మణులకి టికెట్లు ఇవ్వండి, అలాగే ఒకటో రెండో ఎమ్మెల్సీలు కూడా ఇవ్వండి, అలాగే మంచివి ఏమన్నా పదవులు ఉన్నప్పుడు వాళ్ళకు అత్యధికంగా ప్రయారిటీ ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాం. అది రాపొద్దున చంద్రబాబు నాయుడు గారికి వినతిపత్రం కూడా ఇస్తూ ఉన్నాము. ఇంకొకటి, మేమందరం కూడా ఎప్పుడూ కూడా బ్రాహ్మణుడు అంటే సమాజ హితం కోరేవాడు, ప్రజల క్షేమం కోరేవాడు, పురోహితం కోరేవాడు, పురోహితుడు. వీళ్ళందరూ ఎక్కడైతే ఆనందంగా సంతోషంగా ఉంటారో అక్కడ రాజకీయ పరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఆర్థిక లావాదేవీల పరంగా కానీ కూడా సమాజం మంచిగా ఉంటుందని చెప్పేసి ప్రతి ఒక్కరికి చేతులెత్తి వేడుకొని హంసరాజు భరద్వాజుని ఒక బ్రాహ్మణుడితోటి విగ్రహావిష్కరణ చేయించాలని మేము భారీ సంకల్పించాం. ఎందుకంటే ప్రకాశం పంతులు గారు మనకు స్ఫూర్తిగా ఉండాలి, ఆయనకు దేశవ్యాప్తంగా పేరు రావాలి, ఆయన తద్వారా భారతరత్న ఇవ్వాలని దృఢ సంకల్పంతో చేస్తే ఆ రోజు 2009 రాజకీయ అవసరాల కోసం ఎలక్షన్ల ముందు హడావుడిగా అది వచ్చే రోడ్డు షోలో ప్రారంభోత్సవం చేయవలసి వచ్చింది. ఒక పెద్ద నాయకుడిని మనం ఆయన స్ఫూర్తిగా తీసుకోవాలి. ఆయన ఏం చేశాడు, ఎలా ఎదిగాడు, ఎలా సంపాదించాడు, ఎలా త్యాగం చేశాడు, ఆ క్రమంలో ఎక్కడా ఆయన స్వార్థం కానీ ఆయన వ్యక్తిగత ఆకాంక్ష కానీ లేదు. ఈ రోజుకి వాళ్ళ కుటుంబ సభ్యులు చాలా నానా దరిద్రంగా ఉన్నారు. ఇవన్నీ పక్కన పెట్టి ఆయన మనం రాజకీయం కోసం వాడుకోవటం, దానినే మళ్ళీ పునరుద్ధరించి మళ్ళీ ప్రారంభోత్సవాలు చేసుకుని మళ్ళీ ఎలక్షన్కు ఉపయోగించుకోవడం అనేది చాలా దారుణం. ప్రకాశం పంతులు గారు ఒక మహనీయుడు, అట్లా చేయటాన్ని ఈరోజు అక్కడ విగ్రహం ఉందంటే స్థలం ఇచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం. విగ్రహం దాత చంద్రబాబు నాయుడు గారు, దానికి సహకరించింది సముద్రాల వేణుగోపాలాచారి గారు, వారందరి సహకారంతో అది ఈరోజు దేదీప్యమానంగా ఆ సెంటర్లో ఆయన దీశాలిగా నిలబడ్డాడంటే దానికి ఆధారం తెలుగుదేశం ప్రభుత్వం. ఇవాళ నేను కోరుకునేది ఒకటే, ఆ రోజు శంకుస్థాపన చేసిన ప్రకాశం పంతులు రోడ్డు ఆర్చి ఈ రోజు వరకు కార్యాచరణ చెందలేదు. 2009 విగ్రహంతో పాటే ప్రకాశం పంతులు రోడ్డు ఆర్చి శంకుస్థాపన చేశాం, అది చేయలేదు. అలాగే మన తెలుగు మహనీయుడు ఆ రోజు ఆయన ప్రధానమంత్రి అయితే పివి నరసింహారావు గారు, ఎన్టీ రామారావు గారు నేను పోటీ పెట్టనని 560,000 మెజార్టీతో అంజాల్లో గల వారికి అవకాశం ఇచ్చారు. ఆ మహనీయుడు విగ్రహం పెట్టాలని ఆలోచనలు ఉన్నాయి, ఈ రోజు వరకు అది కార్యరూపం దాల్చలేదు. నేను ఈ రోజు చెప్తున్నాను, ఏ రోజైనా తెలుగుదేశం ప్రభుత్వంలోనే మళ్ళీ పివి నరసింహారావు విగ్రహం కూడా ఈ ఊళ్ళో నగరంలో పెట్టామని చెబుతూ
ఈ నెల 25-26 తేదీల్లో విశాఖపట్నం అంబేద్కర్ భవన్లో 11వ బౌద్ధ మహాసమ్మేళనం నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ బౌద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా సభ్యులు తెలిపారు. స్థానిక ఎంసీఏ భవన్లో కార్యక్రమ కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సమ్మేళనంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు వై హరిబాబు, ఉపాధ్యక్షులు కెకే బౌద్ధిత్, జిల్లా అధ్యక్షులు మహేష్ మరియు సభ్యులు పాల్గొన్నారు. అన్ని వర్గాలకు అన్ని జాతులకు సమానమైనటువంటి ప్రాతినిధ్యం వహిస్తూ ఈ దేశాన్ని పరిపాలిస్తారని నేను కలలుగన్నాను. కానీ నా యొక్క ఆశయాలన్నీ కూడా అడియాశలైనాయి. కాబట్టి ఇక ఈ భారతదేశంలో కులం అనే దాన్ని, మతం అనే దాన్ని తీసేయడానికి వీల్లేకుండా పోతుంది. కాబట్టి వీటిని ఎదుర్కొనడానికి ఒక బౌద్ధం మాత్రమే శరణ్యం అని చెప్పి భావించి ఆయన 1956 అక్టోబర్ 14 దాదాపు 600,000 మందితోటి ఆయన బౌద్ధాన్ని స్వీకరించడం అనేది జరిగింది. తర్వాత బౌద్ధం స్వీకరించిన తర్వాత ఆయన మాట్లాడుతూ ఈ భారతదేశాన్ని బౌద్ధమయం చేసి ఈ దేశంలో పూర్వం ఉన్నటువంటి బుద్ధుని కాలంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థను తిరగ మళ్ళా పునరుద్ధరించడానికి బౌద్ధమే శరణ్యం. కాబట్టి ఈ బౌద్ధం ద్వారా మాత్రమే ఈ దేశం బాగుపడుతుంది, ఈ దేశంలో అన్ని జాతులకు సమాన అవకాశాలు ఉంటాయి అనే ఉద్దేశంతో ఆయన ఈ యొక్క బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా అని ఆంధ్రప్రదేశ్ తరపున నేను ఉన్నాను. ఆయన స్థాపించినటువంటి సంస్థ ఇది. ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం అంటే ఈ దేశంలో ఉన్నటువంటి ఈ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా బౌద్ధం వైపు నడిపించడం, ప్రజాస్వామ్య అనుగుణంగా ఉన్నటువంటి భావాలను కలిగి ఉండేటట్టుగా వీళ్ళందరినీ తీర్చిదిద్దటం, ఈ భారతదేశాన్ని ప్రభుత్వ భారతదేశం చేసే విధంగా కృషి చేయటం అనేది ఈ యొక్క బిఎస్ఐ యొక్క ముఖ్య ఉద్దేశం. అందులో భాగంగా మేము ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి బౌద్ధులందరినీ కూడా ఒక చోట చేర్చి బౌద్ధ సమ్మేళనాలు నిర్వహించడం, తద్వారా ఆ సంవత్సర ప్రణాళికను నెక్స్ట్ సంవత్సరం ఏమేమి చేయాలి, ఈ దేశంలో ఉన్నటువంటి బౌద్ధాన్ని ఈ దేశంలో మనం ఎట్లా తీసుకుపోవాలనే ఉద్దేశంతో కార్యాచరణ ప్రకటించుకోవటం అనేది జరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ సంవత్సరానికి కావాల్సినటువంటి కార్యాచరణ ఎక్కడెక్కడ బౌద్ధ ఆరామాలు నెలకొడపాలి, ఎక్కడెక్కడ విద్య అనేది తక్కువగా ఉంది వాళ్ళందరికీ విద్యావకాశాలు ఏ విధంగా కలిగించాలి, ఈ యొక్క వ్యాప్తిని బౌద్ధాన్ని ఎలా వ్యాప్తి చేయాలనేటువంటి కొన్ని యొక్క లక్షణాలతోటి కొన్ని యొక్క ఆశయాలతోటి ఈ సంస్థ పనిచేస్తుంది. మొత్తమైన ఈ యొక్క సంస్థ యొక్క ఉద్దేశం ఏంటంటే బౌద్ధుడిగా ఉన్నవాడు ఈ దేశాన్ని పరిపాలించాలి, బౌద్ధంలో ఏదైతే స్వేచ్ఛ సమానత్వ సౌభ్రాతత్వాలకు నిలమైనటువంటి బౌద్ధం ఉందో ఈ యొక్క లక్షణాలు ఏ మనిషి అయితే పుణిగిపుచ్చుకుంటాడో అటువంటి మనిషి నిజాయితీగా ఎటువంటి ఆశలకు లొంగకుండా ఈరోజు మనం చూస్తున్నాం. ఈ యొక్క ఎస్సీ ఎస్టీ బీసీ జాతుల్లోనే ఎంతోమంది నాయకులుగా బోధిసత్తుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు స్థాపించినటువంటి ది బుద్ధి సొసైటీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్లో విస్తరించినప్పటి నుంచి 11వ బౌద్ధ మహాసమ్మేళనాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమానికి ఇతర దేశాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి, అన్ని జిల్లాల నుంచి, గ్రామస్థాయి మండల స్థాయిలో నుంచి బిఎస్ఐ కార్యకర్తలు కానీ, అంబేద్కర్ వాదులు కానీ, విద్యార్థులు కానీ, బహుజన వేత్తలు, తాత్వికులు, మేధావులు ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ చేస్తారు. కాబట్టి ఈ జిల్లా వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరూ ఈ యొక్క సమ్మేళనంలో పాల్గొని బాబాసాహెబ్ కలగనటువంటి ప్రబుద్ధ భారతాన్ని నిర్మించే దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేసి అడుగులు వేయాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్క పాత్రికేయులకి అందరికీ హృదయపూర్వక బుద్ధవందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ వార్తంతో సమాప్తం. నమస్కారం. గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక 160 స్లైస్ UCT780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రఫీ, CTCA దీని వల్ల సాధ్యమవుతుంది. CTCA పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు. గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక. ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండా. మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది.
తెలుగువారి మెగా పండుగ సంక్రాంతి సందర్భంగా సిఎంఆర్ జ్యువెలరీలో మెగా గోల్డ్ సేల్ ఆఫర్. గత 25 సంవత్సరాలుగా నగల వ్యాపారంలో విశ్వసనీయమైన బ్రాండ్ గా ప్రసిద్ధి చెందిన సిఎంఆర్ జ్యువెలరీలో సంక్రాంతి పండుగ సందర్భంగా అత్యంత నాణ్యమైన 916 హాల్మార్క్ బంగారు ఆభరణాలపై తరుగులో 50% వరకు తగ్గింపు పొందండి. ఈ ఆఫర్ సిఎంఆర్ జ్యువెలరీ వారి అన్ని షోరూంలలో జనవరి 4 నుండి జనవరి 16 వరకు లభిస్తుంది. సాంప్రదాయ మరియు అధునాతన నగల శ్రేణి కోసం నేడే మీ దగ్గరలోని సిఎంఆర్ జ్యువెలరీ షోరూమ్ కి విచ్చేయండి.